అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతి రత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. దానా తుఫాన్ బలపడి తీవ్ర తుఫాన్గా మారింది. సో ఇది ఏ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుంది అనేది విషయాన్ని మనతో మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు అయితే మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, దానా తుఫాను అలర్ట్ నుంచి మరి ముందు నుంచి అలర్ట్ చేస్తున్నారు, ఇది ఏ రాష్ట్రాల్లో దీనికి ప్రభావం ఉంటుంది, ఎక్కడ తీరం దాటుతుంది సార్? దానా తుఫాన్ నిన్న అర్ధరాత్రి అయితే మరింతగా అది బలపడి తీవ్ర తుఫాన్గా మారింది, అంటే సివియర్ సైక్లోన్స్గా మారి ఈరోజు ఉదయం అది నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గర ఉన్న సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర తుఫాన్గా పరదీప్కి ఆగ్నేయంగా 210 కిలోమీటర్స్ దూరంలోనూ, ధామ్రాకి దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్స్ దూరంలోనూ, వెస్ట్ బెంగాల్ ఉన్న సాగర్ ఐలాండ్స్కి దక్షిణంగా 310 కిలోమీటర్స్ దూరంలో సివియర్ సైక్లోన్ స్టామ్గా కేంద్రీకృతమైంది. అది గ్రాడ్యువల్గా ఇది ఉత్తర వాయు దిశగా వెళ్తూ ఈరోజు అర్ధరాత్రికి ఇటు ఉత్తర ఒరిస్సా మరియు వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు సాగర్ ఐలాండ్ మధ్యన భీతర్కనిక మరియు ధామ్రా వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మనం ఐఎండి ప్రెడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ ఇస్తుంది. దీని ప్రభావం మ్యాక్సిమం ఇటు ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు అయితే పరిమితం అవుతుంది. మన రాష్ట్రం వరకు అయితే ఒక మాదిరి ఎఫెక్ట్ దీనిది. ఉత్తరాంధ్ర వరకు అయితే తీరంబడి కూడా ఈ స్క్వాలీ విండ్స్ అంటే ఈ తీవ్ర గాలుల ప్రభావం గంటకి 55 నుంచి 60 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సీ స్టేట్ కూడా వెరీ రఫ్ నుంచి హై వరకు వెళ్ళే అవకాశం ఉంది. మనం మత్స్యకారులందరూ కూడా ఇవాళ రేపు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయం అయినటువంటి కళింగపట్నం, భీమపట్నం, విశాఖపట్నం, గంగవరం వీళ్ళందరికీ కూడా ఈరోజు స్క్వాలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉండటం చేత అలా ఈ 4 నౌకాశ్రయాలు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ని హాయిస్ట్ చేయవలసిందిగా వాళ్ళందరికీ మన ఇన్ఫర్మేషన్స్ అయితే జారీ చేస్తాం. సార్ ఇప్పుడు ఏపీలో వర్షపాతం ఎలా ఉండబోతుంది సార్? అంటే ఒక చెదురుముదురు వర్షాలు కురుస్తాయా లేదంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? మీరు ఆపై గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఏమైనా సూచన లాంటివి ఇవ్వడం జరిగిందా సార్? ఇన్ఫర్మేషన్స్ మటుకు ఎప్పటికప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాం. రైన్ఫాల్ వరకు వస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా ఒక మాస్టర్ వర్షాలు అలాగే ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. భారీ వర్ష సూచనలు అయితే మటుకు ప్రస్తుతానికైతే ఇవ్వట్లేదు. సార్ ఒరిస్సా ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉండబోతుంది సార్? ఎన్ని రోజులు అక్కడ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఒరిస్సా ప్రాంతానికి అయితే చూస్తే యాజ్ యూజువల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్స్, హెవీ టు హెవీ, వెరీ హెవీ రైన్ఫాల్స్ వాళ్ళందరికీ, ఎందుకంటే తుఫాన్ అక్కడే క్రాస్ అవుతుంది కాబట్టి దే ఆర్ లైక్లీ టు గెట్ వెరీ హెవీ ఫాల్స్ అండ్ సమ్ ప్లేసెస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్. ఇదే పరిస్థితి మనం చూసుకున్నట్టయితే చెప్పడం జరుగుతుంది. దానా తుఫాన్ ఎఫెక్ట్తో అయితే మాత్రం విశాఖ బీచ్లో మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. కొన్ని పోట్లు అయితే 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా సరే దానా తుఫాన్ ఎఫెక్ట్ కొంచెం అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలైతే మాత్రం ఇక్కడ వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు అయితే సూచించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.